అందరికీ నమస్కారం. October 28th మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మనసు దోచడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా దోచుకుంటున్నారు అన్నమాట ఆయన. ఇది ట్రూ స్టోరీ, తెలిసిందే కదా, వింటూనే ఉన్నాం మనము. ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది. హాయ్ అండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఏంటి వంశీ గారు, ఎలా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే 20th దగ్గరలో ఉంది. ఎలా ఉందంటే వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. తెలిసిందే కదా బజ్, ఐ మీన్ అనుకున్న కన్నా వీఆర్ సో హ్యాపీ దట్. అండ్ ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ఇంకా మాది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ హ్యావ్ ఓన్డ్ ఇట్, సో ఇట్స్ దేర్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. బికాస్ ఫ్యాన్స్ కానీ ట్విట్టర్లో కానీ లేకపోతే ఈవెన్ జనరల్ క్రౌడ్ ఆల్సో లైక్ హూ ఆర్ అంటే ఫ్యాన్స్ అంటే రవితేజ గారు ఫ్యాన్స్ ఒక సైడ్, దేర్ ఆర్ ఫిల్మ్ లవర్స్ ఆల్సో, దే ఆర్ అప్రిషియేటింగ్ ఈవెన్ ఎ పోస్టర్ which comes from it. It's not about అంటే ట్రైలర్ ముందుగా వస్తే ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది. సో నా ఇప్పుడు ఎలా బజ్ అయిపోయింది, ఒక పోస్టర్, నెక్స్ట్ పోస్టర్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతుంది. సో దట్ ఈస్ ద బజ్ ఇట్స్ క్రియేటెడ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. అండ్ సీరియస్లీ దట్ ఇంటెన్స్ ఆల్వేస్ పోస్టర్స్లో కూడా క్యారీ చేస్తున్నారు. అంటే పోస్టర్ డిజైనర్తో పాటు డెఫినెట్గా సినిమాలో ఇవన్నీ ఉంటేనే కదా అక్కడ నుంచి తీసే పోస్టర్లో వేయగలుగుతారు. అంటే ఎంత ఇంటెన్స్ ఉంది అనేది పోస్టర్ త్రూ అర్థమవుతుంది. యా డెఫినెట్గా. సో బేసిక్గానే ఫస్ట్ నుంచి దట్ ఈస్ వన్ థింగ్ వీ వర్ థింకింగ్. ఎందుకంటే రవితేజ గారిని ఫస్ట్ టైం అంటే ఎలా చూపించాలి, ఆయన ఇంటెన్సిటీ ఏంటి, ఆయన లుక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆయన స్కిన్ టోన్ ఏంటి, ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ ఆయన పోస్టర్స్ కానీ, ద వే హీ స్టాండ్స్ ఆర్ ద వే హీ వాక్స్. సో అది స్క్రిప్ట్ నుంచే మేము డిస్కషన్లోంచి ఐ వాంటెడ్ ఇన్ అ వెరీ పర్టిక్యులర్ వే. సో ఐ థింక్ అదే మీరు అన్నట్టు అది షూటింగ్ అయిన తర్వాత ద ఇంటెన్సిటీ ఇట్స్ దేర్ కాబట్టి ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద పోస్టర్స్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అర్చన గారు వెన్ యూ సా ద ట్రైలర్ అండ్ వాట్ వాస్ యువర్ రియాక్షన్? మై రియాక్షన్ లైక్ ఐ నెవర్ వాస్ లైక్ నాట్ కాన్ఫిడెంట్ బికాస్ ఐ నో Vamsi గారు. ఐ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ 4-5 years అండ్ ఇట్ ఈస్ లైక్ రైట్ టైమ్, right place, so it happened. So we never had doubts about anything he working. He always says you wait for the moment, and the time he gets out, it is like a blast. You have been seeing that, right? So audience has been loving that, and it's their combined work, and obviously he's 101%. He never goes that down, and rest all you should let us know on 20th then. So inka masters, namaste masters. సినిమాలు మారుతాయి, హీరోలు మారుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం మారరు బేసిక్గా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్లో మనం కలుస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం లైక్ నాకు అనిపిస్తుంది ఒక మనిషి ఇంత బిజీగా ఉండి ఇంతమంది హీరోస్కి చేసి ఒక హీరోతోనే ఒక 10-15 సినిమాలు ఇంకా మోర్ దెన్ దట్ చేస్తూ ఉన్నా కూడా ఆ స్టైల్లో ఆ వేరియేషన్స్ ఎలా వస్తాయి, అసలు ఆ యాక్షన్లో ఆ వేరియేషన్స్ ఎలా వస్తాయని ఎలా మాస్టర్ ఇది? హౌ ఈస్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఆయన అడిగి చెప్తాం, భగవంతుని అడిగి చెప్తాం. ఆయన మీకు మాత్రమే చెప్తాడేమో, నేను చాలా అడుగుతాను, ఆయన నాకేం చెప్పడు, బాగా సీక్రెట్ చెప్తాడు. ఆయన కొంచెం దగ్గరగా ఉండాలి, ఆయన ఫేవర్ అని చెప్తాడు. కొంచెం నేను దూరంగా ఉంటున్నాడు, ఎక్కువ బట్టనేస్తున్నా దేవుడి మీద. అట్టగా తల్లి టైగర్ నాగేశ్వరరావు కథ మా ఊర్లో కథ డైరెక్టర్ గారికి చెప్పాలి, ఆయన భగవంతుడు ఆయన కథ చేయమని అట్లే మాకు చెబుతుంది. కాకపోతే అక్కడ సీరియల్ ఆ వాతావరణంలో మా స్టూర్టాపురంలో ఉండ చాలా మంది ఉండ కొంతమంది డైరెక్ట్ సీరియల్ పక్కన వాళ్ళు ఎవరు రాని థాటు చెన్నైలో నుంచి వచ్చిన ఒక ఎవరికి ఎలా వచ్చిందంటే చెన్నై నుంచి వచ్చారు, చెన్నైలో ఉండి వెదిగారు, పుట్టి వెదిగింది, అక్కడే వర్క్ చేసిందంతా. తెలుగు అదే మీ తెలుగు మీరు వేరే అనట్లేదు, వేరేనే అంటున్నారు, అందుకని చెన్నైలో స్కూల్ చిన్నపిల్లడు చూసాం. అప్పటి నుంచి మీరు మాస్టర్ వాళ్ళ అన్నయ్య వారు అబ్బాయి వెంకట్ ఉన్నారు, వెంకట్ మాస్టర్, నేను క్లాస్మేట్స్. సో మాస్టర్ సాలిగ్రామ్లో ఉన్నప్పుడు మేము ఇద్దరు సైకిల్లో స్కూల్లో వెళ్ళిపోయాం. ఆ స్ట్రీట్ ఎండ్కి రాగానే ఫస్ట్ వెంకట్ వెళ్ళి బాబాయిలు ఉన్నారు చూసి వస్తాడు, లేరంటే వెళ్తాం, ఉన్నారంటే అక్కడ వీటి దగ్గర కూర్చొని కొంచెం మాట్లాడుకుని క్రికెట్ ఆడుకుని వాడు అంటే నేను ఇటు. ఓకే కాదు, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు మీరు చిన్నప్పటి నుంచి వారిని చూస్తున్నారు కాబట్టి ఇప్పటికీ అలానే ఉన్నారా? అప్పుడు అలానే ఉండేవారు, అలాగే ఉన్నారు కదా? ఏ మాత్రం అసలు అంటే బేసిక్గా చెప్తాం కదా ఏదైనా ఫ్రస్ట్రేషన్ కానీ ఇరిటేషన్ కానీ అస్సలు లేదు. అలాగే కూర్చుంటారు, అలాగే మాట్లాడతారు, అందరినీ ప్రేమగా పిలుస్తారు, ప్రేమగా మాట్లాడతారు. ఓన్లీ యాక్షన్ అంటేనే సక్కన ఒక చిన్న షిఫ్ట్ ఉంటుంది, చిన్న మెరుపు, మారిపోతారు అన్నమాట. చేంజ్ ఓవర్ వస్తుంది. అండ్ యా ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అంటే రవితేజ గారితో ఇంతకు ముందు కూడా మీరు చాలా సినిమాలు చేశారు. సో సినిమాలు చేస్తూ ఉంటే మీరు ఏది ఫస్ట్ అసలు brain lo pettukuntu untaru Ravi Teja gar body language Ravi Teja garni audience choose vidhanama lepothe Ravi Teja garu idi edaithe donga role play chestunnaru ayina ada aa role ఏది అంటే మాకు ఇంత ముందు చేసిన రవి గారి సినిమాలు అని చాలా ఫస్ట్ నుంచి మేము జర్నీ స్టార్ట్ చేసాం. మాకు రవి గారి తోటి ఈ సినిమా ఈ కథలో ఈ క్యారెక్టర్ మాకు కొత్త ఇదే కనిపించింది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ వంశీ గారికి. ఈ సినిమానే రవితేజ గారు రోల్ పెట్టేసి టైగర్ నాగేశ్వరరావు ఫాలో అయ్యారు. అదే అంటున్నా టైగర్ నాగేశ్వరరావు అని నాగేశ్వరరావు ఫాలో అయ్యారు. అదే అంటే కొత్త బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ సెడ్. సో మాస్టర్స్ని అంటే మన అందరూ తెలిసిందే అంటే కొన్ని అంటే ఆ మాస్టర్స్ వస్తే కథతో ఎక్కువ ట్రావెల్ అయ్యే మాస్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో నేను ఎక్కువ చూసింది రామ్ లక్ష్మణ్ మాస్టర్. అంటే కథతో ట్రావెల్ అవ్వడం ఒకటిను ఎమోషన్ కూడా థిన్ లైన్గా తీసుకుంటాం. సో అంటే హీరోయిజం ఎలివేషన్స్ ఉంటాయి, కథకి ఎమోషన్స్ ఉంటాయి, పైగా మాస్టర్స్ ఎక్కువ కూడా తీయరు. అంటే మనకి చాలామంది ఏంటంటే తీద్దాం కదా ఉంటారు, అలా కాదు. పైగా ఇంకోటి మాస్టర్స్ ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఏదైనా కాన్సెప్ట్ డిజైన్ చేశారు అంటే అది డైరెక్టర్ని అడుగుతారు మీకు కావాలా వద్దా అంటే మనం డిజైన్ చేసాం కదా అని ఫోర్స్ఫుల్గా పెట్టరు. మళ్ళీ అంటే దే లాస్క్ వెదర్ ఇట్ విల్ బీ సూటబుల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ద స్టోరీ. ఇట్స్ నాట్ అబౌట్ ద డైరెక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ ద హీరో. వాళ్ళకి కథే హీరో. సో దట్స్ వై నేను వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది అది. అండ్ మెయిన్గా ఈ సినిమా ఐ మీన్ వాళ్ళు మాస్టర్స్ చేయాలంటే దాదాపు నాకు వాళ్ళతోనే ఎక్కువ ట్రావెల్ ఈ సినిమాకి. యా అన్నీ ఏంటంటే ఒక్కొక్క సీక్వెన్స్లో ఎవ్రీథింగ్ ఎమోషన్ ఉంది. అండ్ ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ డిజైన్ వేరేలా చేయడం జరిగింది. అఫ్కోర్స్ అందరూ అదే చేస్తారు, బట్ దీంట్లో ఏంటంటే ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ అంటున్నా. అంటే ఎవ్రీ ఫైట్ ఈస్ అన్ ఎమోషన్, బట్ సేమ్ ఎమోషన్ కాదు. సో అది చాలా పర్టిక్యులర్గా డిజైన్ చేయడం చెయ్యాలి అది. సో నేను ఆయన దగ్గర మాస్టర్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఫార్మర్స్లో రెండు రోజులు కూర్చునేవాడిని. మాస్టర్స్ డిస్కస్ నాకు చెప్పేవారు. దీనికోసం ఎక్కువ రెక్కి చేసాం యాక్చువల్లీ. అండ్ కొత్తగా కూడా చూపించాలని చెప్పి వి వెంట్ అండ్ అంటే రియల్ స్టోరీ కాబట్టి ఆ లొకేషన్స్ చూపించాలి. సో చాలామంది చీరాల్లో గట్ట ఇంటూ డీప్ ఇంటూ ద ఫారెస్ట్ కానీ వుడ్స్ కానీ ఎవరు చూపించలేదు. సో అక్కడికి వెళ్ళి షూట్ చేయడం జరిగింది. సో బేసిక్గా మాస్టర్స్ దగ్గర ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే ట్రావెలింగ్ విత్ ద స్టోరీ. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి టైగర్ నాగేశ్వరరావు చిన్నప్పుడు చూశారు, అది నాకు తెలుసు. అది త్రూ వెంకట్కి నాకు తెలుస్తుంది. సో అందుకని మాస్టర్స్ దగ్గర మాస్టర్ మీరే చేయాలని చెప్పిన తర్వాత మాస్టర్స్ కొద్దిగా రీసెర్చ్ చేసి తర్వాత మేము డిస్కస్ చేసి ప్రతి ఫైల్ని డిజైన్ చేసి చేసాము. నాకు రియల్గా తెలియదు. బేసిక్గా మీ సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్లీ ఒక సెట్లో చేసాం ఇంటర్వ్యూ, ఆ టైంలోనే రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే బట్ ద థింగ్ ఈజ్ నేనేమనుకుంటున్నాను అంటే టైగర్ నాగేశ్వరరావుని నేను రవితేజ గారి రూపంలోనే చూడాలనుకుంటున్నాను థియేటర్లో 20th. సో వెయిటింగ్ అనమాట. సో బట్ ద థింగ్ ఈజ్ నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే దీంట్లో రవితేజ గారు హీరోనా విలనా? ఎందుకంటే దొంగ అని చెప్తున్నాం మనం. సో దొంగని హీరో అనే విధానం కాకపోతే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, టైగర్ నాగేశ్వరరావు ఒకవేళ స్పోర్ట్స్లోకి వెళ్తే బెస్ట్ స్పోర్ట్స్ ప్లేయర్ అయ్యేవాడు, రాజకీయాల్లోకి వెళ్తే బెస్ట్ రాజకీయ నాయకుడు అయ్యేవాడు. సో అంత ఇంటెలిజెంట్ అని మురళీశర్మ గారి వాయిస్ ఓవర్లో మనం వింటాం. సో ఏంటిది? డెఫినెట్గా అదే అంటున్నాను కదా, హీరోనా విలనా అని పక్కన పెడితే హీ హాస్ బోత్ ద షేడ్స్. ఓకే grey shade also there. Grey shade and koda cheppanu. I will not put as a grey shade. Okay. One is light, one is dark. I will not stay in the mid. Okay. Oh, directly you are dark. Either that extreme or this extreme. Yeah, dialogue lo koda sports kellu unte medal gelichevadu, army kellu unte yuddham gelichevadu. Unfortunately oka criminal ayipoyadu. Aa word koda address cheyali manam. Unfortunately oka criminal ayipoyadu ante the stamina what he had and he is become a robber. Right. So is అంటే his profession is robber, but his intensity and his heart is something like that we wanted actually. So there is a hero inside, but outside ki villain. Okay. That is what Tiger Nageswara is. Right. So చాలా మంచి పనులు కూడా చేయడం జరిగింది ఆయన. See మంచి పనులు అదే అంటున్నాను, మంచి చెడు అనేది మనం చూసే వ్యూ బట్టి ఉంటుంది. సినిమా జనాన్ని చూడని వాళ్ళు ఇప్పుడే అడిగారు అన్ని క్వశ్చన్స్ లాగా అంటే గూగుల్ లో అలా నాలో ఉన్న రైటర్ కూడా బయట ఇంకొంచెం ఆడియన్స్ ఆ క్యూరియాసిటీ ఇంకా పెంచుతున్నాను మాస్టర్ నేను. బట్ యూ టెల్ మీ, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫిల్మ్ వైల్ షూటింగ్ కానీ అండ్ నౌ? సో as a producer girl? Till today, every day it's a new experience. Mm-hmm. I mean, I've been learning so many things. I've been hearing and all, being in a production house, I just heard about everything. Mm. But being on sets, lively with everybody, masters, Vamsi Garu, Abhishek and my core team also, everybody on sets, like people think it's just a thing to happen, a movie. Right. They immediately give a review. Exactly, but when you're working and you're seeing, then we come to know how much director works, every single person, even a producer. Mm. People think only producer keeps the money, but it is their together built up effort. And 100% when they both are confident together, then only a movie can do a magic. And that's true, which I saw on the sets. And I'm 100% confident it will go. Definitely, yes. Yeah. Of course, fingers crossed cheyalsina avasaram kuda ledu. Endukante first nunchi chinna jalak chusinappa nunchi people already decided idi blockbuster sound istundani. So wait chestunde date kosam, finally date kuda vachesindi ma dagariki. And you tell me, when you ante narrate chesinappudu Ravi Teja gariki, what was his reaction on it? Asli em annaru ayana deen meeda? It was a very it's a very magic moment ani chepta, because ila ante question meer adugutaru telusu. Naaku okate gurtunnedi entante masters ki telusu ee kada nenu chaala rojuluga పెట్టుకుని తిరుగుతున్నాను ఇండస్ట్రీలో. అవును, ఎందుకంటే మాస్టర్ నేను ఎప్పుడో 3 years రవితేజ దగ్గర పోయి దించాడు. ఆ బాధ్యత ఆయన భుజాన్ని పెట్టాడు. ఆ తర్వాత కొంచెం బాధ్యత ప్రొడ్యూసర్ గారు తీసుకున్నారు. మీ భుజాల మీద కూడా ఉండింది కదా. అంటే ఫస్ట్ ఆ వెయిట్ మొత్తం ఆయన హోల్డ్ చేసి తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కి రవి గారు మాకు స్పెండ్ చేశాడు. ఆయన ఎంత తెలివైన వాళ్ళు అంటే కరెక్ట్ భుజాల మీద వేశారు ఆయన. ఎవరైతే మోస్తారో తెలుసు ఆయనకి. ఎవరైనా అడిగినా కూడా అందుకే ఆ బరువు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. యా, బేసిక్గా ఆయనకి కథ చెప్పింది. ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ అబౌట్ 3 to 4 years యాక్చువల్లీ. సో రవి గారికి నాకు అభిషేక్ గారు నేను ట్రావెలింగ్ అబౌట్ 4 years 5 years యాక్చువల్లీ. సో కథ చెప్తున్నా ఎవరికి చెప్దాము అని ఇందులో వెళ్తున్నప్పుడు రవి సార్ దాన్ని కాల్ రావడం జరిగింది. దెన్ ఆయనకి వెళ్ళి నరేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ యూజువల్గా ఏంటంటే రవి సార్ ఈజ్ లైక్ ఆయన అలాంటి చాలా ఫాస్ట్, అంటే ప్రతిదీ ఫాస్టే. ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, ఈజ్ వెరీ ఎనర్జెటిక్, దట్ ఈస్ ఓకే. బట్ ఏదైనా చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు, ఇప్పుడు మెసేజ్ పెట్టాను అనుకోండి, హాయ్ సార్ పాయింట్కి రా, సో దేర్ ఇస్ నో వేస్ట్ ఆఫ్ టైం. సో అలాంటిది నాకు నేను తెలుసుకున్నాను ముందు. ఓకే సార్ కథ చెప్పాలి కదా, ఏంటి ఎలా ఏంటి అని ఆయన చాలా ఫాస్ట్ ఇది చెప్పారు. ఇప్పుడు ఏంటి, కథ చెప్పాలి. కథ చెప్పాలి అంటే ఇది ఏదో కమర్షియల్ ఎలిమెంట్ అంటే 1 point 2 poinట్లో చెప్పాలి, కానీ ఇది బయోపిక్ విత్ ద కమర్షియల్ ఎలిమెంట్స్, లైఫ్ స్టోరీ. ప్రతి పాయింట్లోనూ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు నరేటర్ కంప్లీట్లీ టు హిమ్. సో చెప్దామంటే లేదు, చాలా మంది హాఫ్ అన్ అవర్ నువ్వు చెప్పేసి లేదా సార్కి ఎక్కువైపోతుందేమో అది అన్నారు. సార్ నేను వెళ్ళిన తర్వాత ఎందుకో నేను డైర్ చేసి ఆయనకి 1.5 hours చెప్పాను. ఇది ఫస్ట్ హాఫ్. ఆయన వినేసి లేచి నువ్వు రేపొద్దున మళ్ళీ 6:30కి వచ్చేసా అన్నారు. సో నేనేమనుకున్నాను, 1.5 hours చెప్పాం కదా, ఇంకా ఆయన వినడేమో అన్న ఫీలింగ్లో ఉన్నా. లేదు లేదు, నువ్వు రేపు మళ్ళీ 6:30 రండి. మళ్ళీ నెక్స్ట్ డే ఆయన షూటింగ్ నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు 2nd half ఈరోజు చెప్పాను చెప్పి పిలిపించారు. సో మళ్ళీ ఆయన 6:30, అంటే ఫస్ట్ టైం ఆయన షూటింగ్కి వెళ్ళి తర్వాత వినడం సబ్జెక్ట్ ఇదే అనుకుంటా. ఆయన చెప్పారు, నేను ఎప్పుడు అలా వినను, బట్ ఎందుకు నాకు ఎక్సైటింగ్గా ఉంది, సో యూ కమ్ అండ్ నరేట్ అంటే. దెన్ నెక్స్ట్ డే 6:30కి వెళ్ళి చెప్పడం 8:30 వరకు చెప్పాను 2nd half. ఆయన క్లైమాక్స్ చెప్పేటప్పుడే ఆయన నాకు ఇంకా గుర్తుంది, చైర్లో చాలా లెగిసిపోయాడు. ఆయన లెగిసిపోయి చిన్న అంటే ఆ క్యారెక్టర్లోకి చిన్న వెళ్ళిపోతున్నారన్న హింట్ వచ్చింది నాకు. సో ఈస్ గెటింగ్ ఇన్ టు దాట్ టైగర్ నాగేశ్వరరావుకి ఆ మైండ్లోకి వెళ్ళిపోయింది ఆయనకి. సో ఆయన లెగిసి అలా చేసి నువ్వు రేపొద్దున ఇమీడియట్గా లొకేషన్ చూడడం స్టార్ట్ చేయి. He didn't even say బాగుంది, he didn't even say we'll do this, dates ఏంటి అయ్యే మాట్లాడలా. నువ్వు రేపొద్దున వెళ్ళి లొకేషన్కి వెళ్ళిపో, స్టార్ట్ చేసే వరకు డేట్స్ ఏంటి తర్వాత చూసుకుందాం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి హగ్ ఇచ్చేసి పంపించేశారు. దట్ వాస్ ద మూమెంట్ వాట్ ఐ రిమెంబర్. డెఫినెట్గా కదా ఆ మూమెంట్ లో అనిపిస్తుంది, అరే ఎన్ని సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను ఆయనతో మాట్లాడడానికి. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ, బట్ ఐ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్ అండ్ దెన్ సెడ్ ఓకే ద ఛాన్స్ విచ్ ఈస్ గివెన్. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆయన ఎప్పుడు మనకు తెలిసిందే అందరికి యంగ్ పీపుల్ ఎంకరేజ్ చేస్తారు. నమ్మడం ఒకటి వేరు, నమ్మేది వాళ్ళు ఎప్పుడంటే ఒకరు సక్సెస్ కొట్టిందని నమ్ముతారు, కానీ రవితేజ గారు ఎప్పుడు సక్సెస్ కొట్టిందని నమ్మరు. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను 4 years 5 years తిరిగినా కూడా, నేను కథ చెప్తున్నానన్నా కూడా ఎక్కడో నాకు ఒక బ్యాక్లాగ్ ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఆలోచిస్తే ఆయన నాకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ హీ గేవ్ ఎ ఛాన్స్ టు మీ బికాస్ థింకింగ్ దట్ దేర్ సంథింగ్ ఇన్ ఇట్. At the same time, choose generally, చాలా మందికి లాగ్ ఉన్నా వాళ్ళు చెప్పరన్నమాట. యువర్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఇంత పెద్ద సినిమా చేసిన తర్వాత కూడా ప్రీవియస్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు చూసారా. మేబీ ఆయనకి ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా నచ్చేస్తూ ఉంటుంది రవి. యా ఈవెన్ దట్స్ వాట్ హి టోల్డ్ మీ ఆల్సో బికాజ్ నాకు కూడా అదే నేను కూడా అంతే. సో ఐ డోంట్ హావ్ ఎనీ బ్యాక్లాగ్స్ నేను చెప్పడం రాదు నాకు. మీరు బాలేదంటే బాలేదు బాగుందంటే బాగుందంట. So I don't have any pretend to say things like that. So this one and a half to 2 years of journeys, I had a really great things to share actually. Even Ravi sir, golden days ante he always enjoys his hard times. And okate mat antaru success ayin tarvata nenu peddaga enjoy cheyala. Kani struggle undi chusara. Those are the my biggest moments antaru. Ante of course basement test undi strong basement test. Exactly. So I really enjoyed with them. With him actually. Master meer cheppandi. అంటే టైగర్ నాగేశ్వరరావు మీకు తెలుసు రియల్ టైగర్ నాగేశ్వరరావు నాట్ టాకింగ్ అబౌట్ రవితేజ గారు. సో అంటే ఆ రోజుల్లో అసలు అవన్నీ ఆ స్టోరీస్ అన్ని విని అవి ఇప్పుడు కూడా అప్లై చేయడం జరిగిందా? అంటే మీ సజెషన్స్ మీకు ఏదైతే తెలుసో మీ అనుభవం ఊర్లో ఉన్నప్పుడు అప్పుడు సినిమా పెద్ద చూసేవాళ్ళం కాదు. కథలు కథలుగా టైగర్ నాగేశ్వరరావు గారి నుంచి ఊర్లో ఆ రసమన్న దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అసలు అట్లా అట్లా ట్రైన్ దొరకడంట ఆట దొరకడంట అక్కడి నుంచి ఏం చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇది ఏంటి అసలు అనిపిస్తే అసలు ఏమి అలాంటి థ్రిల్గా ఫీల్ అయిన మేము ఈరోజు టైగర్ నాగేశ్వరరావు అనే ఒక క్యారెక్టర్ తోటి మేము కంపోజ్ చేయటం దానికి మా రవితేజ ఎనర్జీ అది కాక మాకు ఇంకా హ్యాపీ ఏంటంటే మా రవి గారు ఫ్యాన్ ఇండియాకి వెళ్ళటం ఫ్యాన్ ఇండియాకి టైగర్ నాగేశ్వరరావు వెళ్ళటం చెప్పాలి. అభిషేక్ అగర్వాల్ గారు పాన్ ఇండియా ప్రొడ్యూసర్ నేను అందరికంటే ముందు వేరే స్టేజ్ మీద అంటే ప్లానింగ్ రెండు ఉన్నాయి ఆయనకైతే డెఫినెట్ గా మంచి ప్లాన్ చేస్తారు ఆయన. వచ్చే కొంత ఆయన మహాభారత రామాయణం కూడా తీయొచ్చు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన అంటాడు ఎగ్జైట్మెంట్ అంటే భారతదేశం మీద ఒక మంచి పట్టు మనిషి, భారత్ అంటే లవ్ చేసే మనిషి, అలాంటి ఆయన తోటి మేము వర్క్ చేయటం డైరెక్టర్కి అంటే ఒక ఫ్యాన్ ఇండియా మూవీలో డైరెక్టర్ గారు కూడా దీనిలో పాల్గొనటం అది రవి గారికి చెప్పటం తెలియకుండానే నేచర్ అందరినీ ఫామ్ చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్లో చూసినప్పుడు అది ఉంటుంది అంటే మన ట్రైన్ మీద ట్రైన్కి ఇట్లా దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఆ కొక్యం వేసి ఎక్కుతూ ఉంటారు. సో ఇట్లాంటి డేంజరస్వి అంటే సెట్స్లో చేసి ఉంటారు అన్ని రకాల ప్రొటెక్షన్స్ తీసుకొని చేసి ఉంటారు. బట్ ఇవన్నీ కూడా అంటే టైగర్ నాగేశ్వరరావు మరీ పాతేం కాదు మీకు తెలుసు. సో డెఫినెట్గా ఆ ఏరియా వాళ్ళందరికీ ఆయన బాగానే తెలుసు ఆయన ఏమేం చేశారు అనేది కూడా ఉంటుంది. ఓ ట్రైన్లోంచి దూకారా లేకపోతే ఇలా చేశారు అలా చేశారు ఇవన్నీ ఉంటాయి. ఒకటి విని రచ్చబండ దగ్గర మాట్లాడినవి బ్రెయిన్లో ఉంటాయి. సో వాటన్నిటినీ సో మీరు ఎలా స్క్రీన్ మీద చూపించబోతున్నారు? దీనికి ఏమైనా కొత్త ఆయుధాలు కనుక్కున్నారు? పాతవి వెతికారా మీరు? కొంచెం ఆ నెగిటివిటీ ఆ సబ్జెక్టు అక్కడ తిరిగిన వాతావరణం కాబట్టి అందుకనే డైరెక్ట్గా మాట్లాడి మేము కూడా సీరియల్కి కథనే అసలు ఆ బేస్మెంట్ అసలు ఆయన ఎలా తిరిగి ఉన్నాడు, ఇసుకలో ఆయన ఎలా రన్ చేస్తారు, జీడి తోటలు సరికి తోటలు మధ్యలో నుంచి ఆ పొదల్లో నుంచి ఎలా ఎలా బయటకు వస్తాడు, వాళ్ళు పోలీసులకి దాక్కున్నప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఎలాంటి ఐడియాస్ యూజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఆ టైంలో పెద్ద ఇంత టెక్నికల్ లేకుండా అతని ఆ టైంలో పోలీసుల నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు అలాంటి టెక్నిక్ అన్ని ఈయన బాగా అలా చేశారు. రియల్గా ఏది మేమే కల్పించుకున్నా కాదు ఆయన చేసిన ఏమి న్యాచురల్ చేశారు వాటిని ఎంతగా న్యాచురల్గా మేము రియలైజింగ్గా తీసుకురావడానికి కోసం బాగా ప్రయత్నించాము. దానికి బాగా మా హీరో కోఆపరేట్ చేశారు. ఎక్కువ మేము ఇన్ని సినిమాలు రవి గారితో ట్రావెల్ చేసి ఇన్ని సినిమాల్లో కానీ ఈ సినిమాలు ఎక్కువ కష్టపెట్టాము రవి గారిని. నేను చూసాను లాస్ట్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆ డస్ట్లో అక్కడ అసలు ఫస్ట్ టైం ఆయన కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి బికాజ్ ఆయనకి హీ హ్యాస్ అ బిగ్ ప్రాబ్లమ్ అంటే డస్ట్ అలర్జీ. అండ్ మాస్టర్తో చేసిన నా ఫైట్లన్నీ డస్ట్ ఉంటుంది. But he never said no or anything because ఆయనకి ఏంటంటే అందరికన్నా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేను ప్రొడ్యూసర్స్ అది కాదు ఆయనకి సినిమా అంటే ప్రేమ. హీ డస్ ఇట్ ఫర్ సినిమా దట్ ఈస్ ద ఫస్ట్ అది. సో ఆయన ఏంటంటే అది ఈవెన్ మీరు చెప్పినట్టు అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు బ్లాక్ స్మోక్ డస్ట్ అంటే మనందరికి ఏంటంటే డస్ట్ అలర్జీ లేదు కాబట్టి పెద్దగా మనకు అనిపించదు. ఇమాజిన్ డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో యు కాంట్ ఈవెన్ వెరీ డిఫికల్ట్. సో హి డిడ్ ఎందుకంటే ఆ బ్లాక్ ఎందుకంటే జీడి పప్పులు మిషన్ అది ఆల్రెడీ జీడి పప్పు తీయడానికి కూడా మిషన్ కాసి దాని లోపల ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉండే చేతులు అన్ని నల్లగైపోయి టోటల్ డిఫరెంట్ షాడోలో ఉంటారు. అక్కడ జీడి అవి కూడా రియల్ లొకేషన్ లో షూట్ చేయడం జరిగింది అనమాట ఎందుకంటే రియల్ కాస్ట్. Wow, amazing. Asal enta homework untundi kada enta untundi just audience chaala happy. Andarkante happiest people evarante audience because meer andar kashtapadte 2 gantallo chuste ayipothadu anamata. Happy roll kuchal popcorn. Yes, popcorn tinnachu. Vaalla kosame kada ante ippudu mem evaru any job you do, okay, any job you do, you have to, there should be an audience. Exactly. Audience ledante manam chese work ki avilu undadu kada appreciation anedi rakapothe enduku anedi. Yeah, there is no, there is no appreciation ante there is no work. Ante cinema kena kada you anywhere. Yeah. So audience are the biggest asset. So vaalni enta manu, and nowadays as you know that audience are not easy to crack. They are very sharper because access ekku ayipoyindi. Yes. So okay, area boundaries leave nowadays. Yeah. So yeah, so you have to every second vallu edana kottadana ivistune undali. Correct. Exactly. And indulo Ram Lakshman masters di meeru chusunte chaala cinema varaku vallu elevations istaru kada, deentlo meeru elevations icharu, but at the same time endante chaala natural ga untadi. First time I think masters koddi natural ga cheyadam jarigindi, ante 10 మంది కొడతే లగడం అది చేస్తారు డిమాండ్ బట్టి, బట్ దీంట్లో అదేం లేదు. నేనే చెప్పలేదు మాస్టర్ 10 మంది అలా కాదు, వాళ్ళకే తెలుసు అది అంటే కాదు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక దొంగ ఆ జర్నీలో తను ఎలా మారాడు ఆ బాడీ లాంగ్వేజ్ ని. యా యా. అండ్ అర్చనాజీ యూ టెల్ మీ లైక్ రవితేజ గారు ఎవ్రీవేర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే, మనం ఇప్పుడు ఆయన పాన్ ఇండియాకి వెళ్తున్నారని మాట్లాడినా కూడా బట్ చాలా ఏరియాస్లో రవి సార్ తెలుసు. ముంబైలో కూడా రవితేజ గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, అండ్ కన్నడ సైడ్ రవితేజ గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ మీకు లైవ్లో చూసారు మీరు, సో చాలా క్లోజ్గా యూ ఫాలోడ్ హిమ్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది రవి సార్తో? I have no words to say about him. I always dreamt to meet him and all. On the sets when he and Abhishek made him meet for the first day, I was just looking at him. I wasn't able, my reaction, I really don't know what all. I was just seeing him and he's so comfortable. It's like at last on the last day of our wrap, he was saying me Lakshmi Devo Bhava. He was like, Lakshmi Mata, tum pehle aao. He's like, hey, sir, please. He's so comfortable with each and every one in the set. Might be a small boy working, anybody on the sets. He never hurts anybody and no demands at all. Same is with the whole team. Nobody demanded for anything from being from a production side. I mean, it was so comfortable, and they all also, as per the environment, climate, anything. Like we used to eat lunch, everything together. Sir used to see, is like, okay. I mean, he was so comfortable in everything. Never felt he's like, I mean, such a big actor and such down to earth. Because it's all, everybody makes that comfortability. That's why, and Sir too is awesome. It's like, we know one more person, ayana kuda chala down to earth anamata. అంటే కార్తికేయ అలాంటి బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నా. సో టెల్ లిటిల్ మోర్ అబౌట్ అభిషేక్ అగర్వాల్ గారు. హి ఇస్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఐ కెన్ ఎవ్రీబడీ కెన్ సీ దట్. ద థింగ్ ఇస్ హి హ్యాస్ అ డ్రీమ్. ఐ మీన్ ద డైరెక్టర్స్ యు నో యాస్ ద స్టోరీస్ హి ఇస్ డిఫరెంట్. దే బీ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ 4 టు 5 ఇయర్స్ బయ్యా. Yeah, 5 years. అంటే సో స్క్రిప్ట్ వర్క్ నుంచి మీరు దే బోత్ వర్ వర్కింగ్ ఆన్ దట్. ఐ మీన్ అభిషేక్ హి న్యూ కి Vamsi ఇస్ దేర్. హి ఆల్వేస్ యూజ్డ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్ కి this is a thing we are going on, sir, yeah, and all. They have a very close relation. So each and everything. So whenever Abhishek, he used to say any plot or something, Abhishek used to give his own this thing. So then he used to is like, sir, listen to me. And then they used to discuss and all. So I mean, his thing is like, ye antara aina, theek le lo ho jayega chalo chalo antara la. Abhishek gar endante he has two things. One is that if he has a trust, he will not ask anything. ట్రస్ట్ అంటే బిలీవబిలిటీ. సో బిలీవబిలిటీ అంటే నాకు, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆయన కథ కూడా చెప్పలేదు. ఇది ఫస్ట్ 50 days షూట్ వరకు ఆయన అడగను కూడా లేదు. ఆయనకి ఏదో ఓకే ఏదో చేస్తున్నారు ఏదో ఉంది అన్నది. బట్ ద సేమ్ ప్రొడ్యూసర్ ముందు కథ వింటాడు, ఆయన ప్రతిదీ కథ వింటాడు. బట్ ఐ డోంట్ నో వై విత్ మీ హీ నెవర్ ఆస్క్డ్ మీ ఆర్ హీ డిడ్ంట్ క్వశ్చన్ మీ బేసిక్లీ. సో దేర్ వాజ్ నో ఎనీ క్వశ్చన్. సో ఐ థింక్ నాకు ఏదైనా కావాలనుకుంటే నేను చెప్తాను, ఓకే డైరెక్టర్ గారు అంటారు, అంతే అక్కడితో అయిపోయింది. సో అంటే ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిల్మ్. సో బికాస్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ స్పాన్. అండ్ బికాస్ ఇందులో ఒక ఫైట్ సీక్వెన్స్లే మాస్టర్స్ చేసినవన్నీ కూడా నాట్ స్మాల్ సెటప్స్, న్యాచురలే. కానీ వైజాగ్లో చేసిన పోర్ట్ ఫైట్ కానీ లేకపోతే చీరాల ఫైట్లు కానీ ఇట్స్ ఎ హ్యూజ్ క్రూ అండ్ సెటప్స్ పెద్దవి. సో ఎక్కడ కూడా తను ఇదెందుకు అదెందుకు అన్నది లేదు. He always told me, director గారు అంతా ఓకేనా, షెడ్యూల్ అయిన వచ్చిన తర్వాత నేను ఏదైనా టైర్డ్ అయ్యానంటే ఫోన్ చేసి ఏమైంది కొంచెం పడుకోవచ్చు కదా లేదా వెళ్ళచ్చు కదా. దిస్ ఇస్ వాల్ ఈజ్, ఐ మీన్ విత్ మీ దిస్ ఇస్ వాట్ వెరీ కంఫర్టబుల్. యా యా వెరీ కంఫర్టబుల్, ఈజీ టు వర్క్ విత్. యా యా So at the same time, like music, you know, very, very important. Yeah, I'm a big fan of GV actually, and GV has always been in first nunchi follow avutunnanu. Nenu kada rastunnappude GV ani anukunnanu. Because he's another guy who's again works towards the script. Not for the hero unnaru kada lepothe endu kada. He works for the script. Okay. And he's such a sweet, and he's very spontaneous. అంటే నేను వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఒక సిచ్యువేషన్ చెప్పానంటే అక్కడే కూర్చుని అక్కడే ట్యూన్ ఇచ్చేసి 1 hourలో వచ్చేస్తుంది బయటికి. సో హీ సో స్పాంటేనియస్ అండ్ హీ హ్యాస్ అ యాజ్ వి ఆల్ నో హీస్ రెహమాన్స్ నెవ్యూ ఆల్సో రెహమాన్స్ హాస్ నెవ్యూ. సో తను యాక్చువల్లీ హీరోగానే చేస్తున్నాడు, బట్ ఆ మధ్యలో కూడా డేట్స్ ఇచ్చి వెన్ వీ గో అండ్ ఆస్క్ ఫర్ ద సాంగ్స్ ఆ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు మన ఆర్ఆర్ కూడా నేను వెళ్ళి ఇలా విజువల్గా చూస్తున్నప్పుడు the kind of music that he had inside, ante you can't even imagine. It's like flow, I think. Yeah, it's like a river flow. Like the intensity that he gets it, the emotion that he gets it. Okay, ante మామూలుగానే ఉంటాడు, తను చూస్తూ okay stop అని అప్పుడు వచ్చేసి సాంగ్ ఇస్తాడు చూడండి. Then I felt like it's magical from him actually. And I want to mention also Madhigar, DOP. He's also brilliant actually. I mean, right from the script he's always supported me, the kind of lighting, because ayan kuda ilanti lighting mundu cheyaledu. He always had a very glam portion lighting. Avunu, always like ayanvi oka ante adoka frames e koncha romantic anpistundi because he worked kind of. And then ayan kuda kadaveni discussions jarigi, he's into a lot of books actually. So we discussed a lot of other things also, and we thought dark undakoddu, at the same time ekku glamorous ga undakoddu. So people should see and enjoy the visual also. Okay. So kada cheppadamto paatu visual treat is also very important. True, so I think the audience ki connect ayye visual. Yeah, maybe. So in that way Madhigar, the kind of lens what we use, we were very particular about to use a different lens for this film. Right. Because storytelling is much more important. Adella important, even to shoot in a camera is also important. Right. We have options of cameras and lenses, but we have to know which lens and which camera can tell this story about. Right. So the Stuartapuram village and okati undi. So that is the heart of the story. That's the soul of the story. Stuartapuram. Stuartapuram. Major part anta akade. Yeah, I mean, yeah. So we erected a set actually. Okay. So andulo unna villages untaru. So I think I have to thank my direction team also, because they put a lot of effort to, because I have already told them naaku kotta actors e kavali. I never want any actor who's already been done. So they were working on the casting for about 4 to 5 months, and then auditions also almost every 4 months jarutune unnai. Film is done in that. The only thing is entante, see, I'll tell you why Tiger Nageswara is so special. Any biopics which are made always made on the celebrated people. Like you take a biopic tisuna odi politicians, లేదా స్పోర్ట్స్ స్టార్స్, లేదా ఫిల్మ్ ఆర్టిస్ట్, వాళ్ళు కథ చెప్పడానికి ఉంటారు. నోబడీ యా, ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవడో దొంగతనం మర్డర్ చేస్తుంటే వాడి మీద బయోపిక్ ఎందుకు చేస్తాం? సో బట్ దిస్ ఈస్ వేర్ టైగర్ నాగేశ్వరరావు అనేది 1980s లో హీ వాజ్ సెలబ్రేటెడ్ థీఫ్ ఇన్ ద ఎరా. సో దట్ టైం ఆయన చనిపోయినప్పుడు అంట 3 లక్షల మంది జనం ఆయన శవాన్ని చూడడానికి వచ్చారు. ఏది అప్పుడు టీవీలు లేవు, మన దగ్గర సోషల్ మీడియా లేదు, న్యూస్ ఏమో వేయరు, ఎందుకంటే ఈజ్ దొంగ. ఎగ్జాక్ట్లీ. బట్ చనిపోయిన న్యూస్ తర్వాత మాస్టర్స్ కూడా తెలిసి ఉండాలి, 3 లక్షల మంది జనం 3 రోజులు ప్రతి ఊర్లోనూ అతన్ని చూడాలి, అతని శవం మా ఊరు సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పి పబ్లిక్ డిమాండ్ అయ్యి 3 days ఆ శవాన్ని తిప్పి తర్వాత తీసుకున్నారంటే, సో దే సంథింగ్ వుడ్ బి దేర్ డెఫినెట్లీ. యా, ఆఫ్ కోర్స్ అంతమంది లవ్ చేస్తున్నారు ఒక పర్సన్ ని అంటే డెఫినెట్లీ. ఎగ్జాక్ట్లీ. సో దట్ ట్రిగర్డ్ మీ టు డు దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. హౌ మెనీ డేస్ ఇట్ టుక్ ఫర్ యు టు కంప్లీట్ దిస్ ఫిల్మ్? సీ నేను నాకు అనిపించి ఒక 2 years వరకు రీసెర్చ్ చేశాను. బికాజ్ ఎందుకంటే యా, ద పాయింట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యూ టేక్ ఎనీ సెలబ్రేటెడ్ బయోపిక్ చేస్తున్నావు అనుకోండి, మీకు డాక్యుమెంటెడ్ ఉంటుంది, గూగుల్ ఇచ్చేస్తుంది, మీకు సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఎందుకు ఆ రోజు పేపర్లో ఏదో ఉండుంటుంది, లేదా ఇంటర్వ్యూస్ ఏదో ఉండుంటుంది, లేదా ఆయన చేసిన ఫిల్మ్స్, లేదా వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏదో ఉంటుంది. ఇప్పుడు తను దొంగను ఎవరు చూసుండ్రు, ఎవరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు, లైబ్రరీలో మీ దగ్గర ఉండవు. సో ఎలా తెలుసుకోవాలి? అండ్ 1980sలో అంటే అప్పటికి ఇప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ 8 years, ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ 8 years చనిపోయారు చాలామంది. సో చెప్పడానికి ఎవరు లేరు. సో హౌ టు టేక్ దిస్ ఇస్ వాట్ మై హర్డల్ వాజ్ మై ఛాలెంజ్ వాజ్. సో నేను స్టూటుపురంకి వెళ్ళిన తర్వాత లక్కీలీ వాళ్ళ వైఫ్ అప్పుడే కొద్ది ఏజ్డ్ అయి ఉన్నారనమాట. సో షీ హాస్ గివెన్ మీ లిటిల్ పల్స్ ఫ్రమ్ దేర్. అండ్ దెన్ హిస్ బ్రదర్ వాజ్ దేర్. ఆయనకి ఏంటంటే మతిమరుపు పోయింది. But edo cheppadanlo ayan konni. So all the things that I collected, then what I made it is, okay, this is the points I had got it. Okay. Now how to bridge this is what I made it actually. Very nice. So indaka nen cheppinattu eagerly waiting for 28th October, and such a sweet you are, Archana ji, as they mentioned, and నాకు కూడా అదే అనిపించింది. నాకు అభిషేక్ అగర్వాల్ గారిని చూస్తే కూడా అదే అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఓకే ఐ డోంట్ వాంట్ ఎనీ చెక్ ఐ ప్రమోట్ ఫ్రీ అని చెప్పాలనిపిస్తుంది, కానీ నా ఈఎంఐస్ వల్ల నేను చెప్పించుకోవచ్చు. బట్ సచ్ అ స్వీట్ ప్రొడ్యూసర్స్ యూ పీపుల్, అండ్ ఐ really congratulations for the trailer, and good luck for the film. We all are eagerly waiting for 28th October. Yes. And thank you. So yes, nenu indak cheppinattu intro lo manasu dochukodaniki vastunar anamata. Ayana em dochukunnaro chuste manaku ardham avutundi. Anta mandi indak cheppinattu 3 lakh people vacharu ante adi maamulu vishayam kaadu. So alanti oka manchi biopic telusukobothunam 28th October na, ade Tiger Nageswara Rao. So wait for it, vachestundi 20th ki, save the date, and appudu kaluddam theater lo. Until then, keep watching whatever you want to, and this is Geeta Bhagat signing off. Take care. Bye bye.